ఇండియన్ స్టూడెంట్స్ను రష్యన్ సైన్యం బంధించినట్లు వస్తున్న వార్తలు తప్పు అని భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఏ భారత విద్యార్థి బందీగా లేరని తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రిత్వ శాఖ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్ అధికారులతోనూ మాట్లాడుతూ ఉన్నామన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ విద్యార్థులను రెస్క్యూ చేసేందుకు అవసరమైతే ప్రత్యేక ట్రైన్స్ను ఏర్పాటు చేసి పక్క దేశాలకు పంపిస్తున్నామన్నారు. రష్యా ఉక్రెయిన్తో పాటు పోలాండ్ స్లోవేకియా లాంటి ఉక్రెయిన్ పక్క దేశాలతోనూ ఇండియన్ గవర్నమెంట్ టచ్లో ఉందని బాగ్చి తెలిపారు. ఈ సందర్భంగా భారతీయులకు సాయం చేసిన దేశాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్లో రష్యా దాళ్ల తర్వాత సిచ్యువేషన్ కొంచెం ఆందోళనకరంగా ఉంది. భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తప్పించుకునేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఓ భారతీయ విద్యార్థి మరణించారు. మరో భారతీయ విద్యార్థిని బంధించామని బుధవారం నాడు రష్యా సైనిక అధికారులు చేసిన ప్రకటనలో వాస్తవం లేదని తెలిపింది భారత ప్రభుత్వం. ప్రధానమంత్రి మోదీ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తోనూ మాట్లాడుతున్నారన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ విద్యార్థుల సంక్షేమం సమస్యలపై మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్లో ఇరుక్కున్న భారత విద్యార్థులను సురక్షితంగా వెనక్కి దేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగా కొనసాగుతుందని బాగ్చి తెలిపారు.